కథ క్లైమాక్స్ కు వచ్చేసిందిరా. ఇక మనల్ని ఎవ్వడు ఆపలేడు. అసలు మన ప్లాన్ ఏంటంటే ఎర్రగా తీసేది మీరు కాదు నేను. అనవసరంగా ప్రతి దాంట్లో ఇంటర్ఫీర్ అయిపోయారు అనుకో ఫిష్ కి మేత అయిపోతారు రోయ్. అవరు కదా. ఇప్పుడు చెప్తాను వినుకోండి. రేపు సాయంత్రం అనుకున్న ప్రకారం స్వప్న రేవు దగ్గర రాగానే వచ్చేసింది వచ్చేసింది. హాయ్ హాయ్. ఏంటి ఎవరు లేరు? మనకి ఇబ్బందిగా ఉంటుంది అనుకుని డ్రాప్ అయిపోయారు అనుకుంటా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? నేను చెప్తా. రేయ్ రెడీనా? మన సెటప్ ప్రకారం నేను లాంచ్ అవడ తప్ప ఇంకెవ్వరూ ఉండరు. అప్పుడు స్వప్న దగ్గరికి నేను వెళ్ళి అప్పుడు స్వప్న దగ్గరికి నేను వెళ్ళి మధ్యలో ఇంటర్ఫీర్ అవుతుందని చెప్పారు కదా. అంతే కదా. ఎన్ని నడుము గోదా గోదా చాలా బాగుంది కదా. మావిడి పుట్టినప్పులా దొరబాబు, మావిడికి పుట్టినప్పులట అని పడవాడు చెప్పు. లాంచీలో స్వప్న నేను ఇద్దరమే ఉంటాం గోదాట్లో. అలా 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 చాలా దూరం వెళ్ళిన తర్వాత లాంచీ ఆగుతుంది. కావాలనే మీదకి లాగేసుకున్నాను. పడిన తర్వాత నువ్వు అలా పిలుస్తుంటే అవమానంగా ఉందిరా. అది కాదే, ఏదో సరదాకి. దొరబాబు అలా చేశాడు ఇలా చేశాడు అదుపులో పెట్టుకోకపోతే చెడిపోతాడని ఊర్లో అందరూ అనుకుంటూ ఉంటే అల్లరి చేసే వయసే కదా, అర్థం చేసుకుంటావు అనుకున్నాను. నువ్వేమో ఛీ. ఒరేయ్ ఆడదాను ఉసురు పోసుకున్నాడెవ్వడూ బాగుపడలేదురా. వీళ్లతో తిరిగి నువ్వు చెడిపోతున్నావు అనుకున్నాను. కాదు, నీతో తిరిగి వీళ్లే చెడిపోయారు. సన్నాసి ఇదిగో దొరబాబు, పెద్దలు అన్నాక మంచి చెప్పడం ఎంత కామను, కుర్రాళ్ళు అన్న తర్వాత ఎంజాయ్ చేయడం కూడా అంతే కామన్ అయ్యా. ప్రెసిడెంట్ గారే చెప్పారు ఈ పరిస్థితి వస్తుందని. నేను మొదటి నుంచి వద్దని చెప్పింది. ఇప్పటికీ మీరు ఆ అమ్మాయి పట్ల ఇదే ఉద్దేశంతో ఉన్నారంటే భామ చెప్పినట్లు. ఏంటి ఎవరు లేరు? అదే నేను ఆలోచిస్తున్నాను, ఎవరు రాలేదేంటి? బహుశా మనకి ఇబ్బంది ఉండకూడదని వెళ్ళిపోయారు అనుకుంటా. మనకి ఇబ్బందిగా ఉండకూడదని డ్రాప్ అయిపోయారు అనుకుంటా. అలా చూస్తున్నా పదా. గోదావరి బాగుంది కదా. గోదావరి చాలా బాగుంది కదా. మావిడికి పుట్టినప్పుల దొరబాబు, మావిడికి పుట్టినప్పులట నేను చెప్పు. ఊహించినట్టు జరుగుతుందండి. ఒరే ఒరే బోటు వదిలేసి ఎక్కడ పరిగెడుతున్నారా? మా ఆవిడికి పుట్టినప్పులండి బాబు. నన్ను వెళ్ళనివ్వండి, నేను వస్తాను. అదేంట్రా, అవసరమైనప్పుడు కూడా ప్రతి విషయం ఇంత పర్ఫెక్ట్ గా అనుకూలించలేదు దొరబాబు. ఆ ప్లేస్ బాగుంది కదా పదా. కంపెనీస్ అనుకున్నట్టు వర్కౌట్ అయిపోతాయండి. వావ్.
ఉంది కదా ఈ చోటు ఆ బాగుంది ఇలాంటి గాలి పిలిచి చాలా రోజులైంది దొరబాబు దేవుడి మీద నీ ఒపీనియన్ ఏంటి దేవుడా గివుడా నాకు నమ్మకోలేదు అవసరం కూడా రాదు చదువుకున్నాళ్ళు పాస్ చేయని మొక్కుంటారు నాకేదో చదువు ఆపలేదు ఉద్యోగం అంటారా ఇవడమే గాని చేసే జాతకం కాదు నాది అందుకే దేవుడికి నాకు ఎటువంటి సంబంధం లేదు అలా అనుకు దొరబాబు నాకు దేవుడు అంటే నమ్మకమే కాదు ఇష్టం కూడా మన మనసులో అనుకున్న విషయం చెప్పకపోయినా అర్థం చేసుకునేది ఇద్దరే ఒకరు అమ్మ ఇంకొకరు దేవుడు నాకు అమ్మ లేదు ఏదైనా దేవుడితోనే షేర్ చేసుకుంటాను నిజంగా ఇప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా ఏమనిపిస్తుంది ఇలాంటి చోట దేవుడు ఉంటే ఎంత బాగుంటుందో ఇప్పుడు ఏంటి ఇక్కడ దేవుడు ఉండాలి అంతే కదా ఇప్పుడు చూడు దేవుడా ఇప్పటివరకు ఏది అడగలేదు మొదటిసారి వేడుకుంటున్నాను నువ్వు ఉన్నది నిజమైతే ఇప్పుడే ఇక్కడే ప్రత్యక్షం అవు ఓం భీం బస్ అమ్మాయిని పక్కన పెట్టుకుని అమ్మవారికి దండం పెట్టేంత మంచివాడివి దొరబాబు నువ్వు నాకు నచ్చావు ఏంట్రా ప్రెసెంట్ చాపెక్కిన ఆడపిల్లగా అలా కూర్చునేటి ముక్కు కమిలిపోయింది డ్రెస్ అడిగిపోయింది బ్యాచ్ఛాం అయిపోయింది బ్యాచ్ అప్ అండ్ డౌన్ అదిరిపోయి చెట్టు కోపిట్టల చెదిరిపోయా ఏమైందిరా ఏరా కొత్తం మంగమ్మన గురించి ఏమనుకుంటుందిరా ఏ ట్రబుల్ అబ్బాయి ఇటు వచ్చావు ఆయనకేంటండి అది చూసిన అంబుతులు అంటారు ఊళ్ళో ఏ దొడ్లో అయినా దొరుకుతారు ఏ గడ్డ అయినా కరుస్తారు ఏరా ఆ దొరబాబు గాడి మనం వస్తున్నాం జంపింగా మా దొరబాబు గాడు మరి మావాడు శవం దగ్గర దీపన్లు అంటాడు రోజు ఎక్కడో చోట వెలుగుతానే ఉంటాడు ఒరా మీలాంటి గంట గలాసి కలిసి రోజు పేడేసి ఆడ పెద్ద కింగిలో ఫీల్ అయిపోతున్నాడు అందుకే ఈ రోజు నుంచి ఆ దొరబవాడి పోటీగా ఈ బుల్లబాడు వచ్చేస్తున్నాడు మొక్కేసుకొని మర్యాద ఎవరో లేడీస్ వస్తున్నారా రానొచ్చింది లేడీస్ కాదా పోలీస్ ఏం చేస్తున్నారా కనపడతల్లా పాకాడుతున్నావు లాక్రండి వీళ్ళందరినీ నేనెవరో తెలుసా ఈ ఊరి ప్రెసిడెంట్ ని నన్ను పట్టుకొని లాక్కు రమ్మంటావా ఎవత్తివే నువ్వు మన వాళ్ళు అరెస్ట్ చేయడానికి కంప్లైంట్ ఎవరిచ్చారు అని అడిగారు నేనే ఇచ్చాను ఆ కొడతావా అంటున్నా ఇంకా నేను పరిగెత్తలేను నువ్వేం చేయమంటే చేస్తాను బట్లేప్రా మరి కింద దౌడుపుతాడు ఇంకొకసారి దొరబాబుతో ప్యాక్ ఆడితే నీకు ప్యాక్ అయిపోద్ది ప్యాక్ ఆడినందుకు ఇంతలా కొట్టాలా ప్యాక్ ఆడినందుకు కాదురా దొరబాబు గారిని చెడగొట్టినందుకు కొట్టాను మరి నిన్ను వదిలేసారంటరా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ఎవడో ఒక యథవ కావాలి కదా ఆ యథవ క్యారెక్టర్ నాకు ఇచ్చారు అయినా నువ్వు దానికి ఒకటం ఏమిటి అది నిన్ను ప్రయోజనం ఏమిటి అబ్బో నాకు ఈ కర్మ ఏమిటి కరెక్ట్ అయితే నెక్స్ట్ రౌండ్ వీడికే ఏంట్రా కొడుకుతున్నావు మాది ఫ్రెండ్స్ ని కొట్టారని కొంచెం లోపల బాధ ఉన్నా ఆ ప్రెసిడెంట్ గారి మొఖం చూసి నవ్వు వచ్చేసిందిరా అంతే కదా మరి నీకు చెవుడు ఎప్పుడు వచ్చిందే చెవుడు ఎప్పుడు వచ్చిందే ఇది చెవుడు మిషన్ కాదురా టింకర్ సచ్చినోడ ఇయర్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్
నిన్న అమ్మాయిలకు వార్నింగ్ ఇచ్చావంట తోటలో మనోడ కోటింగ్ కూడా ఇప్పించింది ఆ మనందరం సేఫ్ అని చెప్తున్నాను ఎందుకు మీరు నాకు పెద్ద మనిషిలా కనిపించారు ఓ మై బ్యాడ్ ఈ పదాలను నేను వినలేనరా ఏంట్రా ఇప్పటివరకు ఎక్కడ తిరిగి వస్తున్నా రానా చెప్పు తెగుద్ది బామ్మ నిన్ను సపోర్ట్ చేసినా ఇక్కడ మన మాటే ఫైనల్ ఎల్లెల్లు ఏంటి వెళ్ళేది ఏయ్ ఏంటి సల్పేస్తా బామ్మ చెవిలో ఇంగ్లీష్ మ్యూజిక్ పెట్టి మనవడికి ఇంగ్లీష్ పిక్చర్ చూపెట్టేస్తుంది పెద్ద డెక్ ఇది ఏంటి మీద మీదకి వచ్చేస్తున్నా ఇదిగో అమ్మాయి అమ్మాయిలకి ఖర్చులు బాగా కడతావటగా అప్పుడు అప్పుడా మళ్ళీ రిపీట్ అయిందనుకో ఇత్తడైపోతా అయ్యో నా సంగతి నీకు తెలియదు మూడు మార్లు వెనక్కి వెళ్ళాను అనుకో ఏం చేస్తావు ఏం చేస్తావు ఏం చేస్తావు